సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలపారని కరీంనగర్ పట్టణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లోని పద్మనగర్లో 10 ఎకరాల్లో 20 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించే ఆలయ ప్రాంతంలో పర్యటించి పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక ఆలయాన్ని మాత్రమే టీటీడీ సాధారణంగా నిర్మిస్తోందని, మన రాజధాని జూబ్లీ హిల్స్లో ఇప్పటికే టీటీడీ ఆలయాన్ని నిర్మించిందని, అయితే ముఖ్యమంత్రి వినతి మేరకు కరీంనగర్లో కూడా ఆలయాన్ని నిర్మిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, ప్రజలందరూ అన్ని మతాలను సమానంగా చూడాలి, అటు ముస్లింలను ఇటు హిందువులను క్రిస్టియన్లను అందరిని గౌరవప్రదంగా చూడాలి, అందరికి గౌరవం ఇవ్వాలి, అదే తెలంగాణ చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. అందులో భాగంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయుడు వెంకటేశ్వర యొక్క గుడిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించాడాలని చెప్పేసి వారు ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేయడం వల్ల, జనరల్గా ఒక రాష్ట్రానికి ఒకటే టెంపుల్ కడతారు వాళ్ళు, అన్ని రాష్ట్రాలలో టెంపుల్ కట్టరు, కానీ ఒకవేళ కట్టాలనుకుంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా ఒక స్టేట్ హెడ్ క్వార్టర్లో క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్లోనే ఎక్కువ చిన్న కడతారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇప్పటికే జూబ్లీ హిల్స్లో టీటీడీ వారిచే మనకు వెంకటేశ్వర టెంపుల్ కట్టండి ఆల్రెడీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను తర్వాత వినోద్ కుమార్ గారు, కావేరి భాస్కర్ రావు గారు, దామోదరరావు గారు, మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి కరీంనగర్ నగరంలో కూడా ఇంకొక టెంపుల్ కట్టాలని చెప్పి మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్పందించి బోర్డు మీటింగ్లో వారు మీరు ల్యాండ్ ఇస్తే మేము టెంపుల్ కడతాము అని చెప్పి క్లియర్గా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పద్మనగర్లో ఇది 10 ఎకరాల స్థలాన్ని కూడా వారికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని మొన్నే బోర్డులో రిజర్వేషన్ తీసుకొని మొత్తము 30 నుంచి 40 కోట్ల ఖర్చు అవుతుంది కాబట్టి 20 కోట్ల వరకు టీటీడీ వారు ఇక్కడ కన్సల్ట్ చేశారు, మిగతా మీరు భక్తులతోటి చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈ ప్రభుత్వం కూడా మేము అనుకుంటున్నాం సమ్మతించిన తర్వాత బోర్డు మీటింగ్ రిజర్వ్ చేసుకొని 20 క్రోర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వెనువెంటనే శాంక్షన్ చేయడం, దాని ప్లాన్స్, దాని టెండర్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ నెల 31వ తారీఖు నాడు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర టెంపుల్ను భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. సో 31వ తారీఖు పొద్దున 7:20 భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. దాని తర్వాత 1.5 ఇయర్ లోపల టెంపుల్ మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పి నిన్ననే ఈవో గారిని